ఏ హీరో సినిమా అయినా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతుంటారు. ఎందుకంటే పవన్ వాటన్నింటినీ చెరిపేసి తన పేరుతో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడనే కాన్ఫిడెన్స్. పవన్ కూడా అందుకు తగ్గట్టే సినిమాకి క్రేజ్ ఫాలోయింగ్ పెంచుకుంటూ అన్ని రికార్డులను తిరగరాస్తూ తన అభిమానులను ఆనందపరుస్తుంటాడు. అయితే కాటమరాయుడు టీజర్ యూట్యూబ్లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలో కబాలీ తర్వాత రికార్డ్ పవన్ కళ్యాణ్దే. కాటమరాయుడు టీజర్ 2 గంటల్లోనే మిలియన్ వ్యూస్ సాధించి అదర కొడితే లైక్స్ పరంగా కూడా కొత్త రికార్డ్ నమోదైంది. దీంతో కాటమరాయుడు ట్రైలర్ మొత్తం యూట్యూబ్ రికార్డులను టార్గెట్ చేస్తుందని ఛేదిస్తుందని ఈ టీజర్ హింట్ ఇచ్చినట్టయింది. అనేక సార్లు వాయిదా పడి సడన్గా వచ్చిన వ్యూస్ ఈ రేంజ్లో కుమ్మేయడం, పవన్ గెటప్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ నెవర్ బిఫోర్లా కనిపించడంతో కాటమరాయుడి కలెక్షన్స్ పరంగా కూడా తిరుగుండదని బలంగా నమ్ముతున్నారు. గత ఏడాది ఉగాదికి నిరాశపరిచిన పవన్ ఈ ఉగాదికి మాత్రం టార్గెట్ మిస్ అవ్వడని, అవుట్పుట్ ఆ రేంజ్లో వస్తుందని ఎంతోమంది చెబుతున్నారు. ఈ పాజిటివిటీతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్ల వరకు జరిగే అవకాశం ఉంది. ఈ మధ్య సెన్సేషనల్ ఇష్యూగా మారి అందరి నోళ్లలో నానింది అమలాపాల్ డైవోర్స్ మ్యాటర్. డైరెక్టర్ ఏఎల్ విజయ్ని ప్రేమించి పెద్ద సినిమాల ఆఫర్స్ వస్తున్న టైంలో వాటన్నింటినీ కాదని పెళ్లి చేసేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్తో ఇరగదీసింది. ఈలోగా ఏం జరిగిందో తెలియదు కానీ 2 ఏళ్లు కూడా నిండిన మ్యారేజ్ లైఫ్ని డివోర్స్తో బ్రేక్ చేసుకుంది.